అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అఖిల ప్రగడ. ఈ వీడియోలో మనం హైపర్ పిగ్మెంటేషన్ గురించి తెలుసుకుందాం. ముందుగా హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి, దానికి కారణాలు ఏంటి, అలానే దానికి చికిత్స పద్ధతులు ఏమున్నాయో చూద్దాం. హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే, మన చర్మంలో మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. అయితే అది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వలన డార్క్ కలర్ ప్యాచెస్ అన్నమాట, అంటే మన చర్మం యొక్క రంగు కన్నా డార్క్ కలర్గా మచ్చల్లాగా పడుతూ ఉంటాయి, దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అయితే ఈ హైపర్ పిగ్మెంటేషన్లో మళ్ళీ రకాలు ఉన్నాయండి. మొదటిది ఏంటి అంటే మెలాస్మా అంటారు. ఎందుకు వస్తుంది ఈ మెలాస్మా అంటే, హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వల్లే వస్తుందండి. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వలన, లేదు అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళు ఏంటంటే హార్మోనల్ థెరపీ తీసుకుంటారు, దాని వలన మళ్ళీ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ చేంజెస్ వలన, థైరాయిడ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఈ కారణాల వల్ల మెలాస్మా అని వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుంది, ఎలా గుర్తుపట్టచ్చు మెలాస్మానా అని అంటే, మన చర్మం కన్నా డార్క్ కలర్డ్గా ప్యాచ్ ఉంటుందండి. ఇదంతా ప్యాచెస్ లాగా వస్తుంది. ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే పొట్ట భాగము, లేదు అంటే మొహం మీద, చీక్స్ బుగ్గల మీద, ముక్కు దగ్గర, నుదురు మీద, అలానే ఈ గడ్డం దగ్గర, ఇక్కడ ప్యాచెస్ లాగా డార్క్ కలర్డ్ మచ్చల్లాగా పడతాయి అన్నమాట. ఇవి ఎలాగా ఉంటాయి అంటే ఒకే రకంగా ఉంటాయి, అంటే ఇక్కడ ఏ షేప్తో అయితే వస్తాయో ఇటు సైడ్, ఇటు సైడ్ కూడా అదే షేప్లో వస్తాయి అన్నమాట. సో అలా మనం గుర్తుపట్టచ్చు అది మెలాస్మా అని. నెక్స్ట్ ఏంటి అంటే సన్ స్పాట్స్ అంటారు. అంటే ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ అవ్వడం వలన మన చర్మము యూవి రేస్ నుంచి మన చర్మాన్ని కాపాడడానికి మన శరీరం ఏం చేస్తుంది అంటే మెలనిన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ సన్ స్పాట్స్ లాగా చిన్న 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 మచ్చల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఎందుకు వస్తుంది, ఎక్కువగా ఎండలో తిరగడం, లేదంటే సన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఈ సన్ స్పాట్స్ అనేవి వస్తాయి. మూడోది ఏంటి అంటే పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. దీంట్లో ఏమవుతుంది అంటే ఎగ్జిమా, డర్మటైటిస్, అలా ఇలా చర్మ వ్యాధులు ఏమన్నా వచ్చి తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయన్నమాట. దీన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. మళ్ళీ ఈ దీంట్లోనే ఏదన్నా కాలిన తర్వాత మచ్చ పడిపోతుంది, అలానే ఏదన్నా దెబ్బలు తగిలిన తర్వాత అది మానిపోయిన తర్వాత ఆ భాగంలో మచ్చలా పడిపోతుంది కదా, ఆ మచ్చలన్నింటినీ కూడా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఇవే కాకుండా ఇతర కారణాలు ఏంటి అంటే కొన్ని మెడికేషన్స్ అన్నమాట. కొన్ని మెడికేషన్స్ అంటే ఏంటి, యాంటీ మలేరియా డ్రగ్స్ కానివ్వండి, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్, టెట్రాసైక్లిన్, వీటన్నిటి వల్ల, వీటి యూసేజ్ వల్ల కూడా మన చర్మం మీద మచ్చలు పడతాయి. ఇది కూడా ఒక కారణం అన్నమాట. సో చూశారు కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, సన్కి ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, దెబ్బలు ఏమన్నా తగిలి మానిపోయి మచ్చలు పడడము, ఇంకా స్ట్రెస్ వల్ల, థైరాయిడ్ వల్ల, కొన్ని రకాల మెడికేషన్స్ వేసుకోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మనకి మచ్చలు వస్తూ ఉంటాయి, దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. సో ఇది ఎప్పుడు ఇబ్బంది పడుతుందంటే మన శరీరంలో ముఖ్యంగా ముఖభాగం పైన మచ్చలు వచ్చినప్పుడు ఏంటంటే అది మెయిన్ కాస్మెటిక్ కన్సర్న్గా తయారవుతుందన్నమాట. సో చూశారు కదా, ఇది వీటి కారణాలు. అయితే దీనికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి అంటే, మార్కెట్లో మనకి రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కెమికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఫిజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కెమికల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి అంటే, కొన్ని రకాల క్రీమ్స్ ఇస్తారు, అంటే దాంట్లో హైడ్రోక్వినైన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అజిలిక్ యాసిడ్ ఉంటుంది, అలానే గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్ ఉంటాయి, కార్టికోస్టెరాయిడ్ క్రీమ్స్ ఉంటాయి. సో అంటే ఆయింట్మెంట్ లాగా ఇస్తారు, ఆ క్రీమ్స్ ఆ మచ్చల మీద అప్లై చేసుకున్నప్పుడు తగ్గుతూ వస్తుంది అంటారు. నెక్స్ట్ ఫిజికల్గా ఏముంటాయంటే లేజర్స్ ఉంటాయి, తర్వాత మైక్రోడర్మబ్రేషన్ ఉంటుంది, డర్మబ్రేషన్ ఉంటుంది, అలానే ఐపీఎల్ అంటారు, అంటే ఇంటెన్స్ పల్స్ థెరపీ అంటారు. అంటే ఈ ఫిజికల్గా చేసే ఈ లేజర్, మైక్రోడర్మబ్రేషన్ ఇవన్నీ ఏంటి అంటే, ఈ థెరపీస్ వల్ల ఏమవుతుంది అంటే ఎపిడర్మల్గా ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఎపిడర్మల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి అంటే, మన చర్మంలో మూడు పొరలు ఉంటాయి. పైనది ఏమంటారంటే ఎపిడర్మిస్ అంటారు, మధ్యలో డర్మిస్ ఉంటుంది, కింద హైపోడర్మిస్ ఉంటుంది. అయితే మనం ఈ ఫిజికల్ అంటే లేజర్ ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే, పైన పొరలో ఉన్న మచ్చలు అవి తగ్గుతాయి, కానీ డర్మిస్లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ అంటే డర్మల్ హైపర్ పిగ్మెంటేషన్కి అంత రిజల్ట్ ఉండదు. అయితే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అంటే కెమికల్ బేస్డ్ క్రీమ్స్ కానివ్వండి,
ఫిజికల్గా ఆ ట్రీట్మెంట్స్ అన్నీ కానివ్వండి. హైపర్ పిగ్మెంటేషన్కి ఒకసారి రెండుసార్లు రాసుకున్నా లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గదు, లాంగ్ టర్మ్లో యూస్ చేయాలి, అంటే 2 నెలలు 3 నెలలు అలా యూస్ చేయాలన్నమాట. అలా ప్రతిసారి మీరు ఆ కెమికల్స్ అనేవి మీ చర్మం మీదకి అప్లై చేసే బదులు మన దగ్గర న్యాచురల్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఆల్టర్నేటివ్ మెడిసిన్లో. అదేంటి అంటే ఆక్యుపంక్చర్. అవును, ఆక్యుపంక్చర్ హైపర్ పిగ్మెంటేషన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే హైపర్ పిగ్మెంటేషన్తో పాటు ఇతర సమస్యల్ని కూడా ఒకేసారి అది నిర్మూలిస్తుంది. సో మీరు లాంగ్ టర్మ్ అంటే 2 నెలలు 3 నెలలు ఆ కెమికల్స్ ఆ ఫిజికల్ లేజర్స్ అవన్నీ తీసుకునే బదులు న్యాచురల్గా మనకి ఆక్యుపంక్చర్ ద్వారా తగ్గుతున్నప్పుడు ఇదే యూస్ చేయొచ్చు కదా. అలానే హైపర్ పిగ్మెంటేషన్ అంటే ముఖం మీద కానీ ఇతర శరీర భాగంలో కానీ మచ్చలు ఉంటే సూదేయడం వల్ల ఎలా తగ్గుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఏమవుతుందంటే ఆక్యుపంక్చర్ చేసినప్పుడు మన చర్మంలో ఉన్న మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం, అంటే ఆ మెలనోసైట్స్ని రీప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఉంటుంది, ఆ హార్మోనల్ లెవెల్స్ని తగ్గిస్తుంది అన్నమాట ఆక్యుపంక్చర్. అలానే ఇందాక మెలాస్మా చెప్పాం కదా, మెలాస్మా ఏంటి, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది. సో అలా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆ హార్మోన్స్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. వీటిని తగ్గించడమే కాకుండా సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ లెవెల్స్ని పెంచుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి, లెవెల్స్ పెరగడం వల్ల అంటే మనకి సర్టెన్ ఏజ్ వచ్చే కొందుకి ఏంటి అంటే ఆ లెవెల్స్ అంటే ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ SOD అంటారు, దీని లెవెల్స్ అనేవి మన శరీరంలో తగ్గిపోతాయి అన్నమాట. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి SOD వల్ల అంటే మన చర్మాన్ని మృదువుగా చేయడము, అలానే యాంటీ ఏజింగ్ సైన్స్ అంటే ఫైన్ లైన్స్ రింకిల్స్ రావడము ఇవన్నీ ఇవన్నీ రాకుండా ఇది కాపాడుతుంది అన్నమాట. అలానే యాంటీ ఆక్సిడెంట్గా కూడా బాగా వర్క్ అవుతుంది, అంటే మన చర్మము చాలా మృదువుగా అందంగా యూత్ఫుల్గా కనిపించడానికి ఈ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేస్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. ఇది మనకి కొంతకాలం అంటే కొంత వయసు 20s 30s దాటిన తర్వాత మన శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. దీని లెవెల్స్ని ఆక్యుపంక్చర్ అనేది న్యాచురల్గా పెంచుతుంది. అలానే ఆక్యుపంక్చర్ అంటే ఎప్పుడైతే నీడిల్ గుచ్చుతామో మన మజిల్ టోన్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఫైన్ లైన్స్ రింకిల్స్ ఇవి తగ్గుతాయి, మీకు మచ్చలతో పాటు ఇతర ముఖ సౌందర్యానికి సంబంధించిన సమస్యలున్నా తగ్గిపోతాయి. సో మనకి న్యాచురల్గా ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎందుకు కెమికల్ బేస్డ్ ఇంకా ఫిజికల్ ఏజెంట్స్ ఇవన్నీ యూస్ చేయాలి. కానీ ఆక్యుపంక్చర్ కూడా ఒక రోజు 2 రోజుల్లో తగ్గదు, సెషన్స్ పడతాయి, కానీ దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్ లేకపోగా అదనపు బెనిఫిట్స్ ఇస్తుంది, కాబట్టి ఆక్యుపంక్చర్ హైపర్ పిగ్మెంటేషన్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఇంకా చాలామందికి ఏంటి అంటే ఆక్యుపంక్చర్ అంటే నీడిల్స్ అమ్మో గుచ్చుతారు పెయిన్ వస్తుంది అనుకుంటారు, కానీ చాలా అసలు పెయిన్ రాదండి. ఆక్యుపంక్చర్లో చూడండి ఇంత ఫైన్ నీడిల్స్ ఉంటాయి, ఇది మనకి గుచ్చినప్పుడు ఆ గుచ్చిన 1 సెకండే పెయిన్ తప్ప తర్వాత పెయిన్ రాదండి. చూడండి ఇలాగా ఎక్కడైతే మనకి స్పాట్స్ ఉంటాయో అది ఇంకా వేరే పాయింట్స్లో నీడిల్స్ వేస్తారు. చూసారు కదా హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటో, అలానే ఆక్యుపంక్చర్ హైపర్ పిగ్మెంటేషన్ని ఎలా తగ్గిస్తుందో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.